ఈజిప్టులో ప్రధాని పర్యటన అయితే కొనసాగుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది ఏంది అంటే రైతు బంధు పంట పెట్టుబడి మద్దతు ధర ఇయాల ఏంది పథకం నేటి నుంచి రైతు బంధు వానాకాలానికి సంబంధించిన రైతు బంధు సాయాన్ని ప్రభుత్వం నేటి నుంచి రైతు ఖాతాలలో జమ చేయనున్నది సుమారు 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తుంది సరే శబాష్ నువ్వు రైతు బంధు ఇస్తున్నావు కదా నీ రైతు బంధు సంగతి ఏందో చెప్తావు తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఇది చూడాలి ఎందుకు అంటే మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లెట్లా అనేది కూడా చూడాలి సరే మీ అందరికీ రైతు బంధు ఇస్తాడు దీన్ని పెట్టుబడి సాయంగా ఇస్తాడు అంతే కదా మీ భాషలో అయితే పెట్టుబడి సాయం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి భాషలో కూడా పెట్టుబడి సాయం కానీ వాస్తవికంగా జరిగే ఈ పెట్టుబడి సాయాన్ని ఏమంటానంటే దీన్ని మోసం అంట నేను దీని మోసం అని చెప్తా పెట్టుబడి సాయం కాదు ఇది మోసం అంట ఎట్లా మోసం రంజిత్ అన్న అంటే చాలా క్లియర్ కట్ గా వినండి ఇక్కడ ఈ పెట్టుబడి సాయం అనేది కౌలు రైతులకు వస్తుందా కౌలు రైతులకు ఇస్తున్నారా ఒకటి ఈ పెట్టుబడి సాయం ఇస్తున్నారు కదా ఈ పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులకు ఇవ్వకపోగా ఇదే పెట్టుబడి సాయానికి సంబంధించి ఏమని చెప్తున్నారంటే పెట్టుబడి మద్దతు పథకం ద్వారా రైతు బంధు ఇస్తున్నామని చెప్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఎట్లా మోసం చేస్తున్నది అంటే కేవలం వీళ్ళు ఇచ్చే 2000 లేకపోతే 3000 6000 9000 11000 మీరు అనుకోవచ్చు ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక క్వింటాలకు ఒక 2000 రూపాయలను పెంచమని చెప్తున్నా నేను ఒక క్వింటాలకు 2000 రూపాయలు మద్దతు ధర కనీస మద్దతు ధర పెంచమని చెప్తున్నా దాంతో పాటుగా రైతులారా మీకు ఉచిత ఎరువులు ఇస్తా అని చెప్పిండి ఏమైపోయినాయి అంటున్నా అదే రైతులారా మీకు సంబంధించి ధరణి సమస్యలతోని అల్లాడిపోతున్నారు దాని గురించి ఏమైంది అని అడుగుతున్నా అదే రైతులారా మీకు సంబంధించి మీ కొడుకులకు బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఏమైపోయినాయి అని నేను అడుగుతున్నా ఇదే రైతులారా ఇక్కడికి సంబంధించి మీకు రావాల్సిన ఎస్సీ ఎస్టీ దాంతోపాటు బీసీ సంబంధించిన కార్పొరేషన్లు ఏమైనాయి అంటున్నా ఇదే రైతులారా మీకు రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నా మీతో పాటుగా దాదాపుగా 50,000 రూపాయలు తీసుకున్న రైతు ఈ రోజు 150,000 రూపాయలు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్న తరుణం కనబడుతుంది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రైతు బంధు ఇస్తున్నాం 70 లక్షల మంది రైతులకు పడుతున్నది అంటే ఇది ఎవరికి పడుతున్నది ఆ సాములు ఊళ్ళల్లో 100 ఎకరాలు కొనుగోలు చేసి సిటీ పంటన ప్రాంతాలలో ఎక్కడో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ హాయిగా ఉన్న వాళ్లకు 100,000 రూపాయలు పడుతున్నాయి మరి కౌలు రైతుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నా మీకు రుణమాఫీ ఎందుకు చేస్తలేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటున్నా దానితో పాటుగా మీరు అంటున్నారు ఈ రోజు కౌలు రైతులకు సంబంధించి ఇంత అన్యాయం జరుగుతున్నది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని కూడా చెప్తా ఉన్న పరిస్థితి దాదాపుగా 6000 పైచలకు కూడా 2018 నుంచి కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కూడా రైతు స్వరాజ్ వేదిక బయటపెట్టిన విషయాన్ని చెప్తా ఉన్నా ఈ రోజు రైతు బంధుకు సంబంధించి నేటి నుంచి అమలు చేయబోతున్నాం నేటి నుంచి అమలు కాబోతుంది రైతుల ఖాతాలలో దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాలలో వేస్తున్నారు అని చెప్తున్నారు కదా మీరు మోసపోతున్నారు మీరు దగా పడుతున్నారు అని నేను చెప్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ రైతు పంటకు సంబంధించి మోసం ఏంది అకాల వర్షాలకు నష్టపోతే నష్టపరిహారం ఇచ్చిండా ఇప్పటి వరకు మీకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తా అన్నాడు చేసిండా నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే రైతు చుట్టూ మాత్రమే రాజకీయం నడుస్తుంది అప్ప అప్కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ ఒక నినాదాన్ని వేసుకుని రైతుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేస్తున్న ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే కేవలం మీకు రైతులారా కేవలం మీకు రైతు బంధు రైతు బీమాను ఇతరత్ర వస్తుందని మీరు ఆశపడుతున్నారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నాడు నిజంగా ముఖ్యమంత్రి గారు మీకు న్యాయం చేయదలుచుకుంటే నాది రైతు సర్కార్ అంటే ఒకే విడతలో రైతు రుణమాఫీ ఎందుకు చేయట్లేదు అడగండి దాంతోపాటు ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వట్లేదు అని అడగండి దాంతో వ్యవసాయ పరికరాలు వ్యవసాయ పనిముట్లు ఎందుకు ఇవ్వట్లేదు అని అడగండి దాంతోపాటు రైతులకు రావాల్సిన కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటించలేకపోతున్నాడు అడగండి దానితో పాటుగా ఇదే రైతులకు సంబంధించి ఇప్పటి వరకు అల్లాడిపోతూ పంట నష్టం జరిగిన వారికి 10,000 రూపాయలు ఎందుకు సాయం ఇవ్వలేకపోతున్నావయ్యా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని అడగండి అప్పుడు తెలుస్తుంది రైతుకు గురించి కేసీఆర్ పట్టించుకుంటుండా లేదా అనేది మీకు అప్పటికే అర్థమవుతుంది ఇక మరో అంశం ఇది నేను చెప్తున్నా కూడా పదే పదే చెప్తున్నా బీజేపీ సెల్ఫ్ డిఫెన్స్ బీఆర్ఎస్ తో దోస్తీన పైన కమలం పార్టీలలో శ్రేణులలో కన్ఫ్యూజ్ కేటీఆర్ ఢిల్లీతో ఢిల్లీ టూర్ తో మరింత గందరగోళం గులాబీ కాషాయం ఫ్రెండ్లీ పార్టీలు అంటూ కాంగ్రెస్ సహా ఇతర పార్టీల విమర్శలు తిప్పి కొట్టలేకపోతున్నామని స్టేట్ లీడర్లలో ఆందోళన కర్ణాటక ఎన్నికల తర్వాత కమల దళంలో తగ్గిన జోష్ యాక్టివిటీలు లేకపోవడంతో ప్రజల